పవిత్ర పుణ్యత్రం నంద్యాల నవనందుల ఆలయాలకు నందీశ్వరుని కొలిచే హృదయాల అన్ని మతాల ప్రజల ఐక్యతకు ఆదర్శప్రాయమైనటువంటి నంద్యాల ఉప ఎన్నిక కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే కాదు ఉపఖండమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక ఓ ముఖ్యమంత్రి రాక్షస పైశాచిక విశృంఖల రాజకీయానికి తన అధికారాన్ని కాపాడుకోవటం కోసమని చేస్తున్న దుష్ట నాటకానికి పరాకాష్ట వేదికగా నంద్యాల మారిపోవటం రాజకీయ దైన్యతకు నిదర్శనం ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చి ఓటర్లను భయపెట్టి నాయకులను ప్రలోభపెట్టి అధికార యంత్రాంగాన్నంతా కూడా తన కనుసన్నలల్లో మెలిగేటట్టుగా చేసుకుని ఈ ఎన్నికలలో ఎన్ని అక్రమాలైనా అన్యాయాలైనా కుట్రలైనా మోసాలైనా వంచనైనా చేసి గెలిచి ప్రజల మద్దతు నాకే ఉంది అని చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి రాజకీయం ఎంత దుర్మార్గపు స్థాయికి చేరుకున్నది అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలను చేస్తూ ఒకప్పుడు అనాథలుగా ఆ అభ్యర్థులను మార్చివేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజున వాళ్ళు అమ్మా నాన్నలను పోగొట్టుకున్నటువంటి అనాథలు అని మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది పదవులు ఇప్పిస్తాను అనని వాళ్లను మార్పిడి చేయించి తన రాజకీయ పార్టీలో కలుపుకొని వాళ్ళ చావుకు కారణమై ఈ ఉప ఎన్నికకు తార్కాణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నంజాలకు నయాగార జలపాతాన్ని తెస్తా బంగారు నంజాలుగా మారుస్తా నాకు ఓట్లు వేస్తే అమరావతిని నమూనాగా నంజాలను అభివృద్ధి చేస్తా విశాఖపట్టణానికి ఎంత గొప్పగా కీర్తి ప్రతిష్టల్ని తెచ్చే విధంగా అభివృద్ధి చేశానో నంద్యాలను కూడా ఒక కొండ గొర్తుగా చూపిస్తానని చెప్తున్నాడు ఇప్పటి వరకు అమరావతిలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం అంతా దాదాపు యాభై అరవై వేల ఎకరాల భూములు తన తైనాతీలకు తాబేరుదా తాబేదారులకు అమరావతి పేరుతో కొనించి లక్షల కోట్ల రూపాయల లబ్ధి పొందటం తప్ప కేవలం మూడంటే మూడు కట్టడాలు కూడా మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా పూర్తి చేయకుండా మొండి గోడలతో పూర్తయినాయని ప్రారంభోత్సవాలు చేసుకున్నటువంటి కట్టడాలకు చిన్నపాటి వర్షం కురిసినా అవి ఎక్కడ పడిపోతాయో అని అన్నటువంటి భయాన్ని కొల్పించటం తప్ప అమరావతిలో అభివృద్ధి మరింకేమీ కనపడటం లే ఆ అమరావతిని నమూనాగా నంద్యాలకు తీసుకుని వస్తావా చంద్రబాబు నాయుడు గారు విశాఖను ఎనలేనంతగా అభివృద్ధి చేశానని చెబుతున్నావు విశాఖపట్టణంలో లక్ష ఎకరాల భూమిని రికార్డుల్ని తారుమారు చేసి నీ కొడుకు ఆయనకు కావలసినటువంటి మంత్రులు అందరూ కూడా భూమిని బకాసురుల్లాగా మింగేశారు అని లోకం కోడై కూస్తుంటే విశాఖపట్టణ అభివృద్ధిగా నమూనా తీసుకొని వస్తాడట ఎక్కడ విశాఖ నగరాన్ని అభివృద్ధి చేశావు ఆ మాట విశాఖ నగర ప్రజలని ప్రశ్నిస్తే అభివృద్ధి జరిగిందా లేదా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతారు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓ కళాశాలను విద్య వైద్య విజయ విద్యాలయాలను నడిపేటువంటి కేశవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎనిమిది వందల కోట్లకు రూపాయలకు పైగా మోసం చేసి నీ పార్టీకి సంబంధించిన మంత్రికి వియ్యంకుడు నీ కొమ్ము కాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఈరోజు మంత్రిగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఓటర్లని నాయకులని అధికారులని భయ విహ్వలని కావిస్తూ మీ అంతు చూస్తానని బెదిరిస్తూ రాజకీయాలు చేస్తుంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటానికి నన్ను మించినటువంటి వాడు లేడు అని బాదుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి మూడుసార్లు రా వచ్చి ఒకసారి ఐదు వేల రూపాయలు ఇచ్చైనా కూడా ఓటుకు నేను కొనుగోలు చేస్తా అని ఓటర్లను ప్రలోభపెట్టి ఈ వీధులన్నీ నేను కట్టించినటువంటివే నేనిచ్చినటువంటి పెన్షన్స్తోనే అందరూ తింటున్నారు కనుక ఓటు వేయకపోతే మీరు మనుషులే కారు మీకు పుట్టగతులు అని బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడి మళ్ళీ నిన్న ప్రారంభోత్సవాలు చేసి అర్ధరాత్రి వరకు ఊరేగి అర్ధరాత్రి వరకు ఈయనేదో కష్టపడ్డాడుగా అని అనుకుంటే చాలా పొరపాటు అర్ధరాత్రి వరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నాయకులను ఇతరులకు ఓట్లు వేస్తారు అన్నటువంటి అనుమానున్న అనుమానం ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఫోన్లు చేసి బెదిరించి ఏ రకంగా వాళ్లను భయపెట్టాలో తన మంత్రులకందరికీ హితోపదేశం చేసి సర్పంచులు కార్పొరేటర్లు మండలాధ్యక్షులు చేయవలసినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు వాటికు శంకుస్థాపనలు చేస్తున్నాడు అంటే నంజాల పట్టణం మీద మొసలి కన్ను క కన్నీరు కార్చటము తప్ప మరింకేమీ చేయటము లేదు చంద్రబాబు నాయుడు గారు అవసరం వస్తే అధ పాతాళానికైనా దిగజారేటువంటి రాజకీయాలు చేయటంలో ప్రపంచంలోనే చంద్రబాబును మించినటువంటి రాజకీయ నాయకుడు మరొక్కరు లేరు అవసరం వస్తే కాళ్ళైనా పడతాడు అవసరం తీరిన తర్వాత వాళ్ళ తలైన నరుకుతాడు ఇది చంద్రబాబు గారి యొక్క రాజకీయ ఔన్నతి ఔన్నతి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులంత అందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక దూతలాగా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలనని అత్యంత దరిద్రపు స్థితిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపాలా వాళ్ళ కళ్ళల్లో కళ్ళలో ఆనందం నిండాలానని వాళ్ళ కోసమని ఎవరు ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా వాళ్లకు రిజర్వేషన్ కల్పించటమే కాకుండా వాళ్లకు అనేక రకాలుగా సామాజికంగా ఆర్థికంగా మతరీత్యా అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు కల్పించటానికి కంకణబద్ధుడైనటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని నంజాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి గుర్తు చేస్తూ ఆ భావజాలంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని ముస్లిం సోదరుల యొక్క జీవితాలకు భద్రత కల్పించటమే లక్ష్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓట్లు వేయనటువంటి వాళ్లకు తన కర్కశపు బాటలతో బెదిరిస్తున్నటువంటి చంద్రబాబు ఉడుత బెదిరింపులకు నంద్యాల పట్టణ ప్రజలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ భయపడేటువంటి పరిస్థితి లేదని అధికార యంత్రాంగాన్నంతా కూడా తన స్వలాభాల కోసమని వాడుకోవటాన్ని మానకుంటే మొన్న జరిగినటువంటి తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఏ రకంగా అయితే మంత్రులు ముఖ్యమంత్రి ఓటర్లను ప్రలోభ పెట్టి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయలు ఆ ఎన్నికలలో నిఘా వ్యవస్థకు దొరికినాయో నంద్యాల పట్టణంలో కూడా కేంద్ర నిఘా సంస్థలు సిబిఐ మొత్తం అన్ని రకాలైనటువంటి పోలీసు యంత్రాంగానికి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎన్నికల కమిషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో సహా ఇక్కడికి దించి ఈ ఎన్నికలు ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు జరపబోతున్నారో తను గెలవటం కోసమని ఎంత నీచపు రాజకీయాలు చేయబోతున్నారో ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆర్కే నగర్లో డబ్బులు పంపిణీ చేసినటువంటి మంత్రులు కూడా తలదించుకునేంతగా చంద్రబాబు నాయుడు అంతగా మేము అధికారాల దుర్వినియోగాన్ని చేయలేమే అని భయపడే అంతగా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఉప ఎన్నికల్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేయబోతున్నారు ఈ మూడున్నర సంవత్సరాలుగా భూములు ఆక్రమించి ఇసుక దందాలు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి మొత్తం అంతా అవినీతిమయం చేసి సంపాదించినటువంటి వందల వేల లక్షల కోట్ల రూపాయలన్నింటినీ కూడా నంద్యాలల్లో కుమ్మరించి చేసిన అభివృద్ధి పేరుతో కాకుండా చేస్తున్న అవినీతి సొమ్ముతో ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడని ఎన్నికల కమిషన్ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది మొత్తం నిఘా వ్యవస్థలకంతా కూడా మేం చేతులెత్తి నమస్కరిస్తున్నాం తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక కంటే అత్యంత దారుణంగా ఈ ఉప ఎన్నికను చంద్రబాబు నాయుడు జరపాలని ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనకు నంద్యాల ఉప ఎన్నిక ఒక ప్రశ్నార్థకంగా మారబోతున్నది కనుక రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక ఒక డ్రెస్ రిహార్సిల్ కనుక ఈ ఎన్నికలో ఎంతగా నీచపు రాజకీయాలు చేసైనా ఎన్నికలలో గెలవటం కోసమని ఈ కుహనా ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు కనుక మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని నిఘా వ్యవస్థలు ఆఖరకు న్యాయ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా అనేటువంటి ఆలోచనతో బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ నిఘా సంస్థ ఎన్నికల వ్యవస్థ ఐటీ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా ఈ నంద్యాల ఉప ఎన్నిక మీదనే దృష్టి సారించి ఇది కేవలం ఉప ఎన్నిక కాదని ఉప కొ ఖండానికంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికగా మారిపోతుంది కనుక ఈ ఎన్నిక మీద దృష్టి సారించాలని ఈ చంద్రబాబు యొక్క వినాశకర రాజకీయాల పట్ల జాగరూకత వ్యవహరించవలసినటువంటి అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని ఇంత దుర్మార్గపు నడతగా మార్చివేస్తూ రాజకీయం అంటేనే ప్రలోభం రాజకీయం అంటేనే కొనుగోళ్లు రాజకీయం అంటే వ్యభిచారాని కంటే కూడా నీచమైనటువంటి రీతిలో ఆడేటువంటి క్రీడగా మార్చివేసి రాజకీయాలను ఈ రకమైనటువంటి కుళ్ళుగా మార్చిన చంద్రబాబు గారి యొక్క నీచపు రాజకీయాలను నుంచి భారతదేశాన్ని బయటపడవేసి పడవేసి కూడినటువంటి రాజకీయాలు అవినీతి లేనటువంటి రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా అనేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి రావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉప ఎన్నిక మీద దృష్టి సారించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవినయంగా వేడుకుంటుందని నంజాల ప్రజలు నీతికి నిర్భీతికి నిజాయితీకి పారదర్శకతకు ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణ బద్దులై ఉన్నారని వాళ్లను అపవిత్రుల్ని చేసే వాళ్లను అవినీతి పరులుగా మార్చే వాళ్లను పరిహాసంగా ప్రజాస్వామ్యాన్ని మలిచేటువంటి శక్తులుగా చేయటానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఆటలు సాగనివ్వరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం చంద్రబాబు కబడ్దార్ నీచపు రాజకీయాలతో నీ అధికారాన్ని కాపాడుకోవటం కోసమని వ్యవస్థనంతా కూడా దిగజార్చి ప్రజాస్వామ్య విలువలను తీసివేసి ప్రజాస్వామ్యం అంటేనే అసహించుకునేటువంటి స్థాయికి తీసుకువెళ్తున్న మీ రాజకీయానికి ఆఖరి దినాలు రాబోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత మీరు చేసినటువంటి కొన్ని వందల వేల శంకుస్థాపన రాళ్ళ రాళ్ళు సమాధి రాళ్ళుగా మారిపోయాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఆ పునాదిరాళ్లే నంద్యాల ఉప ఎన్నికలలో మొదలుపెట్టి వాటిల్ని సమాధిరాళ్లుగా మార్చే ప్రయత్నం ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తూ తగిన రీతిలో మీకు ప్రజలు పాఠం చెబుతారని హెచ్చరిస్తూ సెలవు